హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేద మీడియా. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ ఏడాది శ్రీరామనవమి ఏప్రిల్ 10వ తేదీన ఆదివారం వచ్చింది. దశావతారాల్లో 7వ అవతారంగా రావణ సంహారార్థమై శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో 12:00 గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈరోజునే శ్రీరామనవమి పండుగలా జరుపుకుంటాము. శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనవమిగా పూజలు జరుపుకుంటాము. దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున పచ్చని పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు. శ్రీరాముడికి అరటి పండ్లంటే చాలా ప్రీతి. అరటి పండ్లతో నివేదన మాత్రం తప్పనిసరి. మన ఇళ్లల్లో కూడా యథాశక్తిగా రాముని పూజించి వడపప్పు పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతారు. అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు. శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే సకల శుభాలు చేకూరుతాయి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. శ్రీరాముడు రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు. మానవుడు ఎలా ఉండాలి, బంధాలను ఎలా గౌరవించాలి, ఎలా కాపాడుకోవాలో అని ఆచరించి చూపించాడు. శ్రీరామనవమి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి పూజా మందిరము ఇల్లు శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరమునకు గడపకు పసుపు కుంకుమ ఇంటి ముందు రంగవల్లెలతో అలంకరించుకోవాలి. నైవేద్యాలు తయారు చేసుకోవాలి. అలాగే పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరము, శ్రీరామ రక్షాస్తోత్రము, శ్రీరామాష్టకము, శ్రీరామ సహస్రము వంటి స్తోత్రాలతో శ్రీరాముణ్ణి స్తుతించాలి. ఇంకా శ్రీరామ పట్టాభిషేకము అనే అధ్యాయము పారాయణ చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. శ్రీరామ దేవాలయం దర్శించుకోవడం చాలా మంచిది. ఇంకా ఈ రోజున పానకం వడపప్పు ప్రసాదంగా స్వీకరించాలి. దీని వెనుక పరమార్థం లేకపోలేదు. ఇది వేసవి కాలం కాబట్టి వీటిని ప్రసాద రూపంలో సేవించడం వల్ల మనకి ఆరోగ్యం, ఆయుష్, అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితుల అభిప్రాయం. మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. వడపప్పు పానకం కూడా అంతే. ఈ శ్రీరామనవమి రోజున ఎవరైతే మన చేసిన పాపాలన్నీ తొలగిపోవాలంటే ఈ మాటను మనం అనుకుంటే చాలట. ఆ శ్లోకం, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోననే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ ఒక్క మాటని మనం ఈ శ్రీరామనవమి రోజు చెప్పుకుంటే మనకి చాలా మంచి జరుగుతుందండి. అందరూ కూడా చాలా చక్కగా శ్రీరామనవమి పూజలు చేసుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను.